అందరికీ నమస్తే మంచిగా ఉన్నారలా తీర్మారు వార్తలలో మస్తు ముచ్చట్లు పట్టుకొచ్చినాం ఇక లేట్ చేయకుండా హెడ్ లైన్ చూద్దాం అక్టోబర్ లోనే వస్తుందట ఎలక్షన్ సిట్టింగ్ లకు సీఎం వార్నింగ్ నష్టమైందట తొమ్మిది లక్షల ఎకరాల్లా ఆఫీసర్లు ఎంత అంటారో రిపోర్టులా అందుకోసం కామ్రేడ్ల తండ్లాట బిఆర్ఎస్ టికెట్ల కొట్లాట పెళ్ళైన రేషన్ కార్డుల కష్టాలు అందుతలేవట సర్కార్ పథకాలు ఇల్లు దాగి పానం చూస్తే ఎవరు చూస్తలేరట బస్తీ పార్టీ పేరులో తెలంగాణ పార్టీ జెండాలో తెలంగాణ సార్ మాటల్లో తెలంగాణ ఏడ ఏడ మీటింగ్ జై తెలంగాణ నినాదమే మాది ఉద్యమ పార్టీ తెలంగాణ కోసమే పార్టీ పెట్టినాం తెగించి తెలంగాణ కొట్లాడుతున్నాం అని అనేటోళ్ళు కవులు కళాకారులు మేధావులు పార్టీలు అన్ని కలిసి కొట్లాడితేనే తెలంగాణ వచ్చింది రాష్ట్రానికి రెండు మాటల కేసీఆర్ సార్ సీఎం అయిండు కానీ అటెండ్ ఉద్యమం ఉద్యమం పార్టీలకు పదం పక్కకు పోయింది ఫస్ట్ టైం తెలంగాణ మాటే లేకుండా పార్టీ పుట్టినరోజు గిట్ల చేసుకున్నారు టీఆర్ఎస్ పుట్టినరోజు పండుగ సంబురంగా జరిగింది పార్టీ పుట్టికి ఇరవై రెండు అగో బిఆర్ఎస్ గదా అంటారేమో ఇదే రోజు అంటే ఏప్రిల్ ఇరవై ఏడు నాడు రెండు వేల టిఆర్ఎస్ పుడితే పోయిన అక్టోబర్ ఐదున ను పార్టీలకి వెళ్లి తెలంగాణ పదం తీసేసి బీఆర్ఎస్ చేసిండ్రు అంటే పుట్టినరోజు టిఆర్ఎస్ సంబురం బీఆర్ఎస్ ది అన్నట్టు గులాబీ భవన్ లో ఎమ్మెల్యేలు ఎంపీలు ఎమ్మెల్సీలు పార్టీ లీడర్లందరితోటి మీటింగ్ పెట్టి పార్టీ పుట్టినరోజు పండుగ సిట్టింగ్ లక్ గట్టి వార్నింగ్ ఇచ్చిండట సారు అక్టోబర్ లోనే ఎన్నికలు వస్తాయి ఇంట్లో కూర్చోకుండా పబ్లిక్ తిరగాలని అడరేసిండట ఏ నియోజకవర్గం ఏమేం జరుగుతుంది ఎమ్మెల్యేల పతార ఎట్లుందని సర్వే చేపించిండట జాగ్రత్తగా గెలవాలే లేదంటే తోకలు కత్తిరిస్తా అని ఇక దళిత బంధు పథకంలో ఎమ్మెల్యేలు మామూలు వసూలు చేస్తున్నారని గర్వైందట సారు ఎవరెవరు పైసలు తీసుకున్నారో లిస్టు మొత్తం ఉన్నదట సార్ దగ్గర మళ్ళా ఇట్లా చేస్తే పార్టీలకు వెళ్ళి బయటికి పంపిడా అని గర్వైందట అట్లనే దేశ రాజకీయాల్లో పతారా పెంచుకుంటానికి ముఖ్యమైన తీర్మానాలు చేసిర దళిత బంధులో ఎవరు

మళ్ళా నాకే టికెట్ వస్తుందా ఏ రెటోలో పోతుందా మీ ఏరియాలో ఎట్లున్నద గార్డెనా ఏమో చరణ్ తో డౌటే కొడుతున్నది ఆ నియోజకవర్గం పక్కనట ఇగో ఇట్లనే మాట్లాడుకొని ఉండొచ్చు ఎలా బీఆర్ఎస్ మీటింగ్ వచ్చిన వాళ్ళంతా పార్టీల సీనియర్లు బయటికి వెళ్ళి వచ్చిన వాళ్ళతోటి అంతటా టికెట్ కొట్లాటలు మోపాయే మళ్ళా సీఎం సార్ సుత వార్నింగ్ ఇచ్చే ఇలా పంచాది ఇట్లుంటే నడిమిట్లా గీలు లైన్ లకు వచ్చిండ్రు ఏ పార్టీలైనా అధ్యక్షుడు టికెట్లు ఇస్తాడు కానీ మన కామ్రేడ్లు పక్క పార్టీ అధ్యక్షుడిని అడుగుతున్నారు అవు మరి ఎడ మీటింగ్ పెట్టినా ఏమని మందలు ఇచ్చినా పొత్తులో టికెట్లు సీట్లే మనోళ్ళు మాట్లాడేది చెరువు ఐదు టికెట్లు ఇయాలే ఈలుగాకుంటే మూడో నాలుగో ఇచ్చినా ఓసుకుంటామని ఒక్క తీరు అడుగుతున్నారు కేసీఆర్ సార్ ను యాభై నియోజకవర్గాలలో మాకు బల్గం ఉంది మేము కిమతిస్తే గాలే గెలుస్తారని కమ్యూనిస్టుల ధీమా దీనికో లెక్కు ఉంది మునుగోడులో బిఆర్ఎస్ పదివేలు ఓట్ల తోటి గెలిస్తే ఆ ఓట్లు మాయే మేము సపోర్ట్ చేయకుంటే కార్ పని కతమవు అనేది మనోళ్ళ మాట తెలంగాణ అంతటా మా పతారా గితనే ఉంటది కాబట్టి కార్ గెలవాలంటే మా సోఫార్ చేయాలి అంటున్నారు ఎర్రానలు ఎక్కువ లేకున్నా పాత ఖమ్మం నల్గొండ వరంగల్ కరీంనగర్ జిల్లాల లావో పది పన్నెండు నియోజకవర్గాలు మాకు ఇర్చిపెడితే అయితే సిరిసగం పంచుకుంటామని బీఆర్ఎస్ తోటి పొత్తు కోసం సిపిఐ సిపిఎం తనలాడుతున్నాయి గిందుకే కావచ్చు పబ్లిక్ తిప్పల మీద కొట్లాడు మాట్లాడు పక్కకు పెట్టింది కారులతో కలిసి కామ్రేడ్లు అసెంబ్లీలు అడుగు పెట్టాలని చూస్తుంటే అటుకెళ్ళి అయితే సప్పు లేదు మునుగోడు ఎలక్షన్ల తర్వాత పెద్దసారు గలవలేదు పిలవలేదు మాట్లాడలేదు సిట్టింగ్ ఎమ్మెల్యేలకే టికెట్లను మాటిచ్చిండు ఇల్లు కాకుండా ఏరే పార్టీలకెళ్ళి తీసుకున్న వాళ్ళు ఎప్పటికంచెలో ఎయిటింగ్ చేస్తున్న వాళ్ళు బొచ్చడి ఉన్నారు వీళ్ళందరినీ కాదని కామ్రేడ్ లకి ఇస్తే ఓట్ల టైంలో కన్నెర్ర చేసే ఛాన్స్ ఉంటుంది ఏ మంచి పథకాలు పెట్టినాం పబ్లిక్ అంతా మాతోటే ఉన్నారు మూడో పారి పక్కా గెలుస్తామని కేసీఆర్ సార్ ధీమా కారుల తిప్పలు గిట్లుంటే కామ్రేడ్ లాసలేమో గట్లుండే ఏమో పబ్లిక్ తిప్పల మీద కొట్లాడే కామ్రేడ్లు మాతో పొత్తు పెట్టుకోవాలని బీఆర్ఎస్ మీద పోరాటం చేస్తారేమో పో ఇంటి ముంగట చిన్న మొలక పెట్టినాం పొద్దు మాపు మంచిగా నీళ్లు పోసినాం మేకలు మేయకుండా చుట్టూ కంచె పెట్టినాం పాయిరంగా సాదుకున్నాం కానీ ఎండలకు ఉత్తగనే మొలక మాడిపోయింది ఎట్లుంటది పానం అని మంటది ఒక్క మొలకకే మన గిట్లుంటే ఎకరాలకు ఎకరాలే పంటలు ఆగమైతే రైతులకు ఇంకెంత బాధ ఉండాలి ఈ చెడుపు చేయబట్టి రైతులు నెత్తిక చేతులు పెట్టే పని అయ్యింది ఈ నెల రోజులలో ఏం తక్కువ తొమ్మిదిన్నర లక్షల ఎకరాల పంటలు ఖరాబ్ అయినాయట శాఖ వాళ్ళే అందాజాగా లెక్కేసి చెప్పిన ముచ్చట పోయిన నెల ఐదు లక్షల ఎకరాలు ఈ నాలుగు రోజుల ఆనల్ నాలుగున్నర లక్షల ఎకరాల పంటలు నష్టమైన కానీ సర్కారు లెక్క మాత్రం అలాగుంటది మార్చిలో సీఎం సార్ పంటలు చూసొచ్చి రెండు లక్షల ఇరవై ఎనిమిది వేల ఎకరాలి ఎకరానికి పదివేల నూట యాభై కోట్లు సరిపోతాయని ఇప్పుడు మళ్ళా సర్వే అని పోతున్నారు పంటలు మునిగిన కాడికి ఈ నాలుగు రోజులలో సర్వే చేసి రిపోర్ట్ ఇస్తారట ఈ నెల జరిగిన నాలుగున్నర లక్షల ఎకరాల పంట నష్టము ఆఫీసర్లు ఎంత కోత పెడతారు ఇస్తామనక పదివేలు వస్తాయో ఎంత మందికి అందుతాయో గానీ సెంటర్ కెలి రాష్ట్రానికి ప్రకృతి ప్రకృతి నష్టం కింద నూట అరవై కోట్లు పంపితే హాడి కాడికే సరిపోయేటట్టు లెక్కలు చేసిరనే మాట అయితే వినబడుతుంది ఇక మార్కెట్లకు తీసుకురాంగ దడిచి నోట్లకు లెక్క పత్రం లేదు ఏకాన కూడా నష్టం కట్టియారు కొని జల్దిన కాంటలన్న పెట్టిరా అంటే తాళ్ళు తప్ప నొంకలు పెడితే ఆనొచ్చి అంత ఆగమాగం ఓట్ల పొలం మీద పట్టాలు తీస్తుంటే రైతుల కండ్లలో నీళ్లు ఆగుతలేవు తడిచిన ఓట్లు ఆరవోసుడు మళ్ళా తడుచుడు అప్పుడే మొలకలు వస్తున్నాయి ఇరవై బత్తాలు వండినాయి ఓ ఐదు బత్తాలు అన్ననే రాలిపోయినాయి ఐదు బత్తాలు కొట్టుకపోయినాయి ఐదు బత్తాలు ఆడు ఉన్నాయి డవకుండా ఇస్తారా అంటే అది లేదు రోజుకి వచ్చి ధర్నాలు నిరసనలు చేసి వడ్లు జల్దిన కంటాలు కావాలని ఆదిలాబాద్ లో మక్కలు కొంటలేరని గ్రామ పంచాయతీ ఆఫీస్ కు తాళం పెట్టుకొని లోపల నిరసన చేస్తున్నారు రైతులు ఏందో ఏమో పోండి పంట పండించో బాధ అయితే కాపాడుకున్నాడు ఇంకో బాధ అమ్ముకుండు అంతకంటే ఎక్కువ బాధ అయింది పో రైతులకు అవుగాని ఈ తాపాక్ బీజేపీ వాళ్ళే వస్తారంటవా కాంగ్రెస్ కథ ఎట్లుంటుందో కుమారస్వామన్నా మళ్ళా సత్తా చూపిస్తాడా అనే చర్చలు నడుస్తున్నాయి కర్ణాటక రాష్ట్రంలో ఇంకో రెండు వారాలైతే ఆడ ఓట్లు మరి ప్రచారం దుమ్ము దుమ్ము నడుస్తుంది ఏ పార్టీకి సుత మెజారిటీ రాకపోవచ్చు హంగ్ రావచ్చు అనే మాటలు వినబడుతున్నాయి పక్క రాష్ట్రం ఓట్ల మీద దేశంలో ఉన్న అన్ని పార్టీలు నజరేస్తే మన సారు మాత్రం ముచ్చటే పట్టించుకుంటలేడు సార్ టార్గెట్ మొత్తం మహారాష్ట్ర మీదనే పెట్టిండు మహారాష్ట్ర కెళ్ళి పట్నం వచ్చి బిఆర్ఎస్ వాళ్ళంతా మహారాష్ట్ర మీద గట్టి నజరే పెట్టిండు మరి సారు ఇప్పటికి మూడు మాటలు పోయి ఆడ మీటింగ్లు పెడితే రాత్రి మహారాష్ట్ర లీడర్లే టీఆర్ఎస్ భవన్ కు వచ్చిండ్రు ఆడ ఇల్లు ఎంత పెద్ద లీడర్ లో గానీ సీఎం సారే దగ్గరుండి కండవాల్ కప్పి అరుచుకున్నాడు జల్దిగానే ఆడ జిల్లా పరిషత్ ఓట్లు ఉన్నాయి పక్కా గులాబీ జెండా ఎగరేయాలే అంబాస్గర్ కారు సీట్లు గెలవాలని గట్టి పట్టు మీద ఉన్నాడు సారు మహారాష్ట్ర కే జి జిల్లా పరిషత్ గులాబీ జెండా జిల్లా పరిషత్ ఎన్నికల్లో సత్తా చూపించి కా అసెంబ్లీకి సూటు పెట్టాలనే ఆలోచన చేస్తున్నాడట వచ్చే నెల ఏడో తారీఖు కళ్ళు జూన్ ఏడు దాకా గడప గడపకు గులాబీ జెండా కార్యం పెడతారట మహారాష్ట్ర అటనే పన్నెండు లక్షల మంది రైతులతో పేద కిసాన్ ర్యాలీ తీసే ఆలోచన చేస్తున్నారట

పాన్ కార్డు కావాలంటే ఆన్లైన్ లోనే అప్లై చేసుకోవచ్చు ఓటర్ కార్డ్ సేవకు పోతే దరఖాస్తు పెట్టిస్తారు ఎంక్వైరీ చేసినాక కార్డు వస్తుంది డ్రైవింగ్ లైసెన్స్ కావాలంటే ఆర్డిఏ ఆఫీస్ లో ఇస్తారు ఇట్లా ఏ కార్డు కావాలన్నా దొరుకుతుంది కానీ ఇది దొరకడం మాత్రం చాలా కష్టం రాష్ట్రంలా కొత్తగా పెండ్లైన వాళ్ళంతా ఎదురు చూస్తున్నది దేనికోసం అంటే రేషన్ కారెట్ల కోసమే ఐదారెండ్లైనా కొత్త జంట పేరు మీద కార్డు వచ్చే భాగ్యం లేదు మరి ఇంటామె పేరు పుట్టింటి రేషన్ కార్ ఎట్ల పేరు అమ్మ అమ్మనైన కారెట్ల పోరాలు గుడితే వాళ్ళ పేరు ఏ కారెట్లు ఉండదు కొత్త కారెట్లకు రాష్ట్రంలో ఆరు లక్షల కొత్త జంటలు ఎదురు చూస్తున్నాయంటే రేషన్ కారట్ల కథ ఎట్లుండదో చూడురి మరి ఐదు కిలోల కోపెన్ కోసం కాదులా సర్కార్ పథకాలు అందాలంటే రేషన్ కారట్ ఉండాలి ఎక్కడికి గానీ రేషన్ కార్డు అడుగుతారు హాస్పిటల్లా ఏదైనా ఆన్లైన్ చేసుకోవాలన్నా లోన్ల గిట్ట రేషన్ కార్డు అడుగుతారు మనం ఇప్పుడు రేషన్ కార్డు దించడం లేదు మరి ఇప్పుడు మేము ఈ విధంగా చాలా నష్టపోతున్నాం కదా దళిత బంధువుతో మాకు లాభం కూడా లేకుండా అయిపోయింది ఇప్పుడు బ్యాంక్ కార్డుకి వెళ్ళినా ఇక మహిళ సంఘం అయినా ఏదైనా గ్రూపులు ఉండాలనుకున్నా కానీ రేషన్ కార్డు లేకపోవడం వల్ల మాకు ఇబ్బంది అవుతుంది బాబు చిత్రమేందంటే ఏడేండ్లల్లో పంతొమ్మిది లక్షల కారట్లు తీసేస్తే కొత్తగా వంచిన ఉత్త లక్షణరే ఇక ఊర్లల్లా పెండ్లీలైన ఆడవిల్లలు ఎవరనున్నారో చూసి కారట్ల పేర్లు కట్టింగ్ చేసుడు పెట్టిండ్రు ఉన్న గాయంత ఆధారం కూడా పోయినట్టే రేషన్ కార్డు అప్లై చేసి ఐదు సంవత్సరాలు ఇప్పటివరకు రేషన్ కార్డు పేరు ఆడగాలి తిరిగి తిరిగి మోకాల్సి పొలరుతున్నాయి తప్ప ఇంకా రేషన్ కార్డులు అప్పు ఇవ్వట్లేదు సర్కార్ పథకాలన్నిటికీ రేషన్ కార్డ్ తో లంక పెట్టి లక్షల మందికి కారెడ్లు ఇయ్యకపోడే గమ్మతుంది పో ఊర్లలో ఉండే వాళ్ళైతే పొద్దుగా పొలం పనికి పోయే ముందో మాపటిల్లి కూలికి పోయి వచ్చినాకనో నీళ్లు మోసుకుంటారు నల్లాలు వచ్చే కాడ గా తిప్పలు జరంత తప్పినట్టే ఉంటాయి కాబట్టి కావాల్సినప్పుడు చేదుకుంటారు కానీ పట్నంలో అట్లా కాదాయే నల్లా ఎప్పుడు వస్తదా అని ఎదురు చూడాలి వచ్చినప్పుడే పట్టుకోవాలి అన్నిటికీ గానీలే దిక్కు అయితే పడేసింది సికింద్రాబాద్ చింతబావి బోళ్లను నల్లాలకెళ్ళి గింత సక్కటి నీళ్లు సప్లై చేస్తున్నారు మరి జీహెచ్ఎం చోళ్ళు పేట నీళ్లు చూసి షానొద్దులైన బస్తోళ్లు ఈ మూడు నాలుగు వద్దుల కంచెలి నెరి ఇగేముంది గతి లేక ఈ నీళ్లే తాగుడు అవస్థతోని ఆస్పత్రి కురుకుడు మరి లోకల్ కార్పొరేటర్ ఏం చేస్తున్నట్టు లోకల్ ఎమ్మెల్యే గారు పబ్లిక్ తిప్పలు ఏమర్చుకుంటున్నట్టు నిన్నీ పోరలు పెద్దలు అందరు లైన్ కడుతుండే వరకు ఇవాళ నిమ్మలం వచ్చి నీళ్ళు ఎట్లున్నాయి ఏంది పరిషిత చూస్తున్నారు ఆఫీసర్లు అంటే పబ్లిక్ పానాల మీదకి వస్తే గానీ కదలరన్నట్టు అటు ఆసిఫాబాద్ జిల్లా గంగాపూర్ లో ఇరవై రోజుల సంది నీళ్ళు వస్తలేవన్న నే సర్పంచ్ ఇంటి ముంగట బిందెలు పెట్టి ధర్నా చేస్తే గ్రూపులల్ల మెసేజ్లు పెట్టి రాజకీయం చేస్తున్నారని గారమైండు సర్పంచ్ పెనిమిటి గారు ఐదునామం ఉంది రాంపర అతను ఎందుకు ఊర్లల్ల అంతట తాగుని లకు ఉన్నది పో అప్పుడప్పుడు మీటింగ్లకు పోయి లీడర్లు చెప్పే వస్తారు మాట దొరికితే ఉబ్బించే మాటలు చెప్పి పోతారు ఇక ఓట్లు వచ్చినప్పుడు ఇంటింటికి తిరిగి పరాకతిగా మాట్లాడతారు కానీ అట్లా కాదు లో ఏడాదింతా నెలకు పారి దేశంలో ఉన్న పబ్లిక్ అందరితోటి ముచ్చట పెడుతున్నాడు గడప గడపకు పోకున్నా మనతోటి కలిసిపోయినట్టే మందలిస్తున్నాడు మంచి షెడ్లు అరుకుంటున్నాడు ఎట్లనంటే నమస్కారం అని మోడీ సార్ కనబడకుండా ఇనబడుతుంటే ఎంత మంది ఇంటూరో ఎప్పుడు మన్ కీ బాత్ వెట్టినా ఇరవై మూడు కోట్ల మంది ఇంట్రెస్ట్ గా ఇంటూరాట ఆ దేశమంతా కలిపి పతి నెల ఆఖరైతారం రేడియాలో మాట్లాడే సారు స్పీచ్ ను ఈలున్నప్పుడు ఇనటోళ్లు నలభై ఒక్క కోట్ల మంది అయితే ఒక్క పారన్నా ఇన్నోళ్లు నూరు కోట్ల మంది నూటికి నలభై నాలుగు మంది టీవీలల్లా ముప్పై ఏడు మంది ఫోన్ల ఇంటుంటే కడుమోళ్ళు రేడియాల హర్యానా ఉండే ఓ పెద్ద బడోళ్లు మందిని అడిగి చెప్పిన ముచ్చట ఇది ప్రధానమంత్రి సారు చెప్పే ముచ్చట్లు అట్లుంటాయి మళ్ళా యవసము సదువు సాత్రము బిజినెస్ ఆటలు పాటలు పండుగలు పబ్బాలు గుళ్ళు గోపురాలు ఏ ఒక్కటేంది సగులం ముచ్చట ఎనిమిదిన్నర ఎనిమిదిన్నరేం కిందట మన్ కీ బాత్ ముచ్చట్లు వేస్తే ఇప్పటికి తొంభై తొమ్మిది ఐతారాలు మాట్లాడిండు రేపు వచ్చేది నూరోది గ దినమేం కొత్త ముచ్చట చెప్తాడో గాని మూలకు వడ్డ రేడియాకు మళ్ళా ఫుల్ సిగ్నల్ అందింది గి మన్ కీ బాత్ పుణ్యానా బండి నడపాలంటే కాయిదాలన్నీ ఉండాలి లేదంటే ట్రాఫిక్ వాళ్ళు పట్టుకొని ఫైన్ల మీద ఫైన్ లేస్తే ఉంటారు చాలా మాటకు ఆర్సీ లైసెన్స్ ఇన్సూరెన్స్ చూపిమని అడుగుతారు పోలీసు వాళ్ళు మంది దొరుకుతారు డేట్ అయిపోయినా రెన్యువల్ చేసుకున్న వాళ్ళు ఆడ ఫైన్లు కట్టే బదులు ఓ పారి ఆర్టీఏ ఆఫీస్ మొక్కన పోయి రెన్యువల్ చేయించుకుందామని పోతారు ఇక ఆడ తగులుతుంది బ్యాచ్ రావాలే రావాలే ఆగ్వా ఆగ్వా ఏ కంపెనీ అంటే ఆ కంపెనీ చేస్తే ఏంటివి అని అని అంటుండ్రా బండ్లు ఇన్సూరెన్స్ గీ ముసుగు అచ్చం కంపెనీ లోగో ఉన్నట్టే దొంగ కాయిదాలు ఉట్టించి మంది అన్నట్టు ఒక్క ఇన్సూరెన్సే కాదు లో ఆర్ డ్రైవింగ్ లైసెన్సులు సుత ఉట్టిస్తున్నారట మెహబూబ్ నగర్ గద్వాల నాగర్ కర్నూల్ ఆంధ్రాల ప్రకాశం నంద్యాల అనంతపురం కర్నూలు జిల్లా ఆర్టీ ఆఫీసుల కాడ అడ్డా పెట్టి దందా నడిపిస్తున్నారట ఎట్లా తెలిసిందో గానీ ఒకలను దొరికించుకొని మహబూబ్ నగర్ పోలీసులు మర్యాదలు చేస్తే మందిని అరెస్ట్ చేసిండ్రు పెట్టిండ్రు ఎంత మందికి అంటగట్టిండ్రనే ఎంక్వైరీ నడుస్తుంది గీసోంటి దొంగ ఇన్సూరెన్స్ తీసుకున్నారంటే రేపు ఏడన్న టక్కర్ అయినా పైసా కూడా ఇన్సూరెన్స్ రాదు అగ్వా వస్తుంది కదా అని ఆశకు పోకుండా ఒకటికి రెండు మాటలు చెకింగ్ చేసుకుంటే మంచిది తిరుపతికి పోవాలంటే సెలవు రోజు చూసుకొని పోయి మొక్కులు పెట్టొస్తారు అట్లనే శ్రీశైలం మల్లన్న దర్శనానికైనా యములాన రాజన్నతానికైనా యాదాద్రి నరసన్నతానికైనా భద్రాద్రి రామయ్య దర్శనానికైనా కొండగట్టు అంజన్నతానికైనా బాసర సరస్వతమ్మను గోలుసుకోవాలన్నా భద్రకాళి అమ్మవారి మొక్కులు పెట్టాలనన్నా ఈ వారం కాకుంటే వచ్చే వారం ఈ నెల కాకుంటే వచ్చే నెల పోవచ్చు కానీ గాడికి మాత్రం ఎప్పుడు పడితే అప్పుడు పోతామంటే కుదరదుల్లో ఆరు నెలల తర్వాత బద్రీనాథుని గుడి తలుపులు తెరుసుకున్నాయి ఉత్తరాఖండ్ రాష్ట్రం లా పదిహేను క్వింటాల పూలతోని గుడిని ముద్దుగా సింగారిచ్చిండ్రు జవాన్ల వాయిద్యాలు అయ్యవార్ల మంత్రాల నడుమ తలుపులు తెరిచిండ్రు పెద్ద పూజార్లు గంగోత్రి యమునోత్రి కేదర్నాథ్ బద్రీనాథ్ గుళ్ళని కలిపి అంటారు దేశం అంతటికెళ్లి భక్తులు బగ్గ పోతుంటారు యాత్రకు అక్షయ తృతీయ నాడు గంగోత్రి యమునోత్రి గుళ్ళు రెండు రోజుల కింద కేదర్నాథ్ గుడి తెరిస్తే ఇలా బద్రీనాథ్ ఓపెన్ అయింది పన్నెండు వేల అడుగుల ఎత్తైన పర్వతాలు ఎక్కుంట పోతే అప్పుడు బద్రీనాథుని దర్శన భాగ్యం ఎవ్వరికి ఏం తిప్పలు రాకుండా సవలతులు చేసింది అక్కడి సర్కారు ఆన్లైన్ లా బుకింగ్ చేసుకున్నోళ్ళు దర్శనం చేసుకోవచ్చు ఒక్క పారన్నా చార్ధం యాత్రకు పోవాలని తండ్లాడుతుంటారు చాలా మంది పర్వతాలు దాటుకుంటా పోవాలే కాబట్టి జర పైలంగా ఇక ఇవ్వలా ఉంటా మరి